కొంచెం కోపం వచ్చి నేను మాట్లాడా, అది చేశారు ఇది చేశారు అని చెప్పి ఆ దాంతో మాట్లాడి మనం అక్కడ చేయబట్టి తీయం కదా సహజంగా చూపించారు మా ఫ్యామిలీ మెంబర్స్. మా పెద్ద అమ్మాయి అంతా కొంచెం చదివి చూపించింది, మొత్తం చూడలేదు టైం లేదు. విన్నంత వరకు మాత్రం నిజంగా చాలా చాలా బాగా ఆదరించారు నన్ను. అసలు ఇంత ప్రేమ ఉంటుందని నేను అసలు గెస్ కూడా చేయలేదు. సో అదంతా ఎందుకు వచ్చిందంటే నేను ఆడిన ఆట వల్ల, నా జెన్యుటీ వల్ల. అక్కడ ఉమాదేవి బయట జనాలతో ఎలా మాట్లాడుతుంది సేమ్ అలానే మాట్లాడింది ఇక్కడ కూడా. ఆమె కూడా అంటే నటించి నవ్వుతూ మాట్లాడుతూ, నాన్న అది కాదు మమ్మ అది కాదు బుజ్జి అని ప్రేమగా మాట్లాడుతూ మాత్రం ఎక్కడనే చేయలేదు. నేను ఎప్పుడు గట్టిగా మాట్లాడతాను, అది మంచి అయినా గట్టిగా మాట్లాడతాను, చెడైనా గట్టిగా మాట్లాడతాను. సో అది తీసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది. ఎదుటి వాళ్ళు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ గట్టిగా మాట్లాడినా అది ప్రేమగా మాట్లాడుతుంది, మంచి మనిషి అని తెలుసు కాబట్టి వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు ఖచ్చితంగా విన్న వస్తావు అని అంత నమ్మకంతో చెప్పిన తర్వాత నేను వాళ్ళ మాటను పక్కన పడేసి నేను ఇప్పుడు అన్ని మూసేసుకుని కూర్చోవాలి లోపల, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటే కనుక నా వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఓపెన్ అవ్వలేదు, ఇంకా అందరూ ఫేక్ గా ఒకళ్ళొకళ్ళు సేవ్ చేసుకోవడానికి వరకే ఆడుతున్నారు. సో ఆ సేవింగ్ లో ఇంకా లవ్ అనేది ఏం తెలుస్తుంది, మేబీ ఒక ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్ వెళ్తే కనుక మేబీ అప్పుడు లవ్ ట్రాక్ ఏదైనా స్టార్ట్ అవ్వచ్చేమో. ఆ స్టార్ట్ అయినా కూడా అది జనాలు తెలిసిపోతుంది ఫేక్ అని. మసాజ్ చేసుకోవడము కూర్చుని పక్కన అదేదో మాట్లాడుతుంటది, వీళ్ళేమో ఏదో మాట్లాడుతుంటారు, ఏదో జనాల కోసం మన దగ్గరగా ఉందాము రారా నొక్కుందా అంతే తప్ప కంటెంట్ ఇచ్చినప్పుడు కూడా అది కంటెంట్ గా ఉండాలి. జనాలకు కూడా అది ఫేక్ అనే తెలియకుండా నటించాలి. అది నటించినప్పుడు ఏదైనా ఆడియన్స్ మాత్రం క్లియర్ అంటే క్లిస్టర్ క్లియర్ గా ఉండాలి వాళ్ళైతే, ఏది చేసినా వెంటనే పచ్చగట్టేస్తారు. సో అది లవ్ అనేది మాత్రం ట్రాక్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ కాకపోవచ్చేమో మేబీ ఇలా ఉంటే గనక ఈ ఫేక్ తో ఉంటే గనక. అలాగే గాంధీ తాత అందరికి తాత అయినట్టు మనందరికి కమెంట్స్ కూడా అత్త అత్త ఉమ్మత్త ఉమ్మత్త అంటున్నారు. అంటే ఉమ్మత్త అంటే మేము పని చేసినప్పుడు, నేను పాత్రలు చేస్తున్నప్పుడు అల్లుడు అలాగే నేను కలిపేసుకుంటాను అందరినీ చెట్లో కూడా. సో అందరు నన్ను ఉమ్మత్త అనడము లేకుంటే ఉమ్మమ్మ అనడము అలా అలవాటు అయిపోయింది. అది నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో పనిచేసిన రవి కానీ సన్నీ కానీ అత్త వాళ్ళకి అత్తగా నేను పరిచయం వాళ్ళకి. సో నేను వాళ్ళ అల్లుడని పిలిచేదాన్ని అత్త, అలానే అక్కడ కంటిన్యూ అయిపోయింది. అందుకే రవి అల్లుడు సన్నీ అల్లుడు అలా పిలుచుకోవడము దాంతో ఉమ్మత్త ఉమ్మత్త అని అలవాటు అయిపోయింది. మంచే తప్పే కాదు కదా, నన్ను వేరేలాగా ఏమీ సంబోధించట్లేదు నా ప్రజలు, అత్తగా సంబోధించారు. అత్తైనా అమ్మైనా ఏదైనా అంత పెద్ద పేరు అంత పెద్ద ఒక విలువైన ఒక స్థానాన్ని ఇచ్చారంటే అది నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అది తొందరగా ఎవరికి రాదు, ఎన్ని పాత్రలు చేసినా కూడా పేరు పట్టి పిలుస్తారు, కానీ నా పక్కన అత్త అమ్మ అని పిలవడం అనేది అది దేవుడిచ్చిన వరం. అలాగే బీబీ హౌస్ లో మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి లోబో, సెకండ్ వీక్ అయితే మీకు లీరియస్ గా ఎంజాయ్ చేసింది ఇద్దరికి, కామెడీ అదంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అంటే గొడవ జరుగుతున్న టైంలో మీరు ఒక్కటే ఎంటర్టైన్మెంట్ ఇద్దరు. సో లోబోతో ఫ్రెండ్షిప్ ఎలా ఎప్పటి నుంచి? అసలు లోబోతో ఫ్రెండ్షిప్ అంటే మేము నా ఇండస్ట్రీ ఎంట్రీ దగ్గర నుంచి నాకు లోబో తెలుసు. ఆయన మోడలింగ్ చేస్తూ అంటే ఇన్ ద సెన్స్ మోడల్ తరపు నుంచి ఒక కోఆర్డినేటర్ నుంచి అలా వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము ఇలాగ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇలా వెళ్ళేవాళ్ళం. సో ఒక సెట్ లో కలుసుకుని పనిచేసేవాళ్ళము, డే అంతా స్పెండ్ చేసేవాళ్ళము. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, మా ఫ్యామిలీ గురించి అలా ఉండేది. తర్వాత ఆయన యాంకరింగ్ చేసుకుంటూ ఇలా రావడము, నేను మూవీస్ లో చేసుకుంటూ ఈ సీరియల్స్ లో రావడం కొంచెం గ్యాప్ అయింది. మళ్ళీ మంచి లోబో వస్తుందంటే అమ్మ లోబో వస్తున్నాడా ఓకే 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 ఫోన్లే నాకు తెలిసిన మనిషి అంటే బాగా తెలిసిన మనిషి నాకు ఉన్నారు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ తోటి నేను లోపలికి వెళ్ళా. వెళ్ళిన తర్వాత మేము అక్కడ సెటిల్ అవ్వడానికి మాకు 4 డేస్ పట్టింది వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్, బయట క్లైమేట్, క్వారంటైన్లో ఉంటే మైండ్ పాడైపోయి ఫుడ్ లేక ఎలా ఉంటాడ్రా బాబు అనే వెళ్ళేసరికి అక్కడ ఫుడ్ లేదు. ఫుడ్ ఉంది కానీ సేమ్ ఫుడ్, రోజు తిన్న ఫుడ్ ఏమని తినలేము. దానికి సెట్ అయ్యి అక్కడ క్లీనింగ్ కానీ బాత్రూమ్స్ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతా సెట్ చేసుకున్నారా మాకు 4 డేస్ పట్టింది. నెక్స్ట్ కంటిన్యూస్ 2 డేస్లోనే ఎలిమినేషన్. ఆ నామినేషన్ ప్రాసెస్లో ఎవరిని ఏం చేయాలని కూడా తెలియలేదు, ఎందుకంటే సిల్లీ సిల్లీ రీజన్స్. నిజంగా మనిషి గురించి తెలియకపోతే మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నాకు లోబో గురించి తెలుసు కాబట్టి నేను లోబో నామినేషన్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు అక్కడ తప్పు కనిపించలేదు. చిన్న చిన్న దానికి అందరూ నామినేషన్ చేసుకున్నాము, అందరు చిన్న చిన్న అయిపోయింది. సెకండ్ వీక్ మాత్రం కొంచెం తెలిసింది. టాస్క్ ఓపెన్ అయ్యేసరికి ఒక్కొక్కరు ఓపెన్ అవుతున్నారు, ఇంకా అరవడం ఇలాగా
కొంచెం కొంచెం వచ్చేసాయి కోపాలు తాపాలని వచ్చాయి. ఇంకా పోన్ పోన్ వీక్స్ అయితే ఇంక పీక్స్ కి వెళ్తుంది. అప్పటికి వీళ్ళు ఫేక్ గా ఉంటూనే ఎలిమినేషన్ చేశారు, పక్కన టాస్క్ ఆడుతున్నారు, అయినా కానీ ఫేక్ నామినేషన్స్, సిల్లీ రీజన్స్ కూడా చెప్పడం అది రైట్ కాదు. నిజంగా నేను టాస్క్ లో ఆడలేదు, మీరు ఆడలేదు మగారు, మీరు నన్ను హట్ చేశారు అని అంటే ఎక్కడ హట్ చేశారని అడగచ్చు. చిన్న చిన్న రీజన్స్కి నేను చేతులు కడుక్కోలేదండి, మీరు నాన్ వెజ్ తినరంట కదా, సో నేను అక్కడ చేతులు కడుగుతే మీకు కోపం వచ్చింది, ఆబ్వియస్లీ నేను చెప్పండి డే వన్ నుంచి నేను నాన్ వెజ్ తినను, నేను వెజిటేరియనే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అందరికీ వినిపించినప్పుడు అక్కడ కేవలం ముగ్గురికి వినిపించలేదు అంటే అది ఎంత వరకు వాస్తవం అనేది ఆడియన్స్ చూసే ఉంటారు. సరే చేతులు కడిగారు, అప్పటికీ చెప్తున్నారు ప్రియ గారు అక్కడ నేను ఒక కవర్ పెట్టాను, ప్లేట్స్ పక్కన పెట్టుకుందాము, బ్లైండ్స్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళి కడుక్కుందాము ప్లేట్స్ కూడా అని అంత క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ప్లేట్స్తో పాటు వెళ్ళి, ఎందుకంటే బాత్రూమ్ అంతా అవి నేనే క్లీన్ చేయాలి, సో లోపలికి కొంచెం ఒంట్లో బాగాలేదు, సో నేను క్లీనింగ్ మొత్తం నేనే చూసుకున్నాను, వద్దు లోపల నీకు ఒంట్లో బాగాలేదు కూర్చో అని చెప్పి నేనే మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత వెంటనే నేను క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవ్వలేదు వెంటనే వీళ్ళు చేయగలరా దాంతో నాకు కొంచెం కోపం వచ్చి నేను మాట్లాడా, మేడం మాస్టర్ మీరు కడిగారు ఓకే నేను తప్పనట్లేదు, నేను నాన్ వెజ్ని కడగలేదు, సో నేను నాన్ వెజ్ కడుగుంటే కనుక నేను ఒంటింట్లో ఉండేదాను కదా కిచెన్ డిపార్ట్మెంట్లో, నేను లేను అని అర్థం చేసుకోవాలి కదా. మీరు చెప్పిన తర్వాత కూడా మీరు ఎలా అంటే అయ్యో నాకు నిజంగా వినిపించలేదు, ఎలా మాస్టర్ వినిపించలేదు అని అంతమంది వినిపించున్నారు కదా మీరు ఎలా వినిపించుకోలేదు అని నేను మాట్లాడే వదిలేసాను అక్కడ, ఆ టాపిక్ అక్కడ అయిపోయింది. ఒకవేళ అంటే మాస్టర్ అన్న ఓకే నేను కడుక్కుంటాను, సరే ఓకే మీరు కడుక్కుంటే నేనేం చేయలేను అని చెప్పాను. దానికి నామినేషన్స్లో మీరు ప్రొలాంగ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి ఆ దాంతో మాట్లాడి, మీరు బాత్రూమ్స్ కడుతున్నారు కదా, బాత్రూమ్స్ నాన్ వెజే కదా, నాన్ వెజ్ చేత ముట్టుకోవట్లేదా అనేసరికి నాకు కోపం వచ్చింది. నాన్ మనం అక్కడ చేయబట్టి తీయం కదా సహజంగా, సో అప్పుడు నేను అనాల్సిన మాటలు అన్నాను. అది ఆడియన్స్కి ఎలా రిసీవ్ అయ్యిందో తెలియదు, తప్పుగా అనుకున్నానో తెలియదు. నేను తర్వాత వెంటనే చెప్పా, బిగ్ బాస్ కెమెరాకి వచ్చి చెప్పా, నేనే తప్పుగా చేస్తుంటే కనుక క్షమించానని చెప్పి రెండు మూడు సార్లు సందర్భం వచ్చినప్పుడు చెప్పాను, టాస్క్ విషయంలో ఆడినప్పుడు చెప్పాను, ఏదైనా తప్పుగా అంటే కొంచెం చెడు మాటలు మాట్లాడుంటే కనుక క్షమించండి, అది ఆవేశంతో వచ్చిన మాట తప్ప నా మనస్ఫూర్తిగా వచ్చిన మాట మాత్రం కాదు, నేను గట్టిగా మాట్లాడతాను కానీ అవి ఆవేశంతో వచ్చేసినాయి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు, ఓకే అత్త అయ్యో అలాంటిది ఏం లేదు, పెద్దవారు మీరు అలాగా వచ్చి చెప్పారు ఓకే నో ప్రాబ్లం అని అన్నారు కూడా.